నా ప్రియాతి ప్రియమైన నెక్స్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులారా ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మీరు ఇక్కడ వచ్చారు సో మై డియర్ ఫ్రెండ్స్ పాజిటివ్ మైండ్తో ఓపెన్ మైండ్తో మీరు కంప్లీట్గా ఆలకించండి ఆలకించిన తర్వాత మీరు హండ్రెడ్ పర్సెంట్ ఓకే అనుకుంటే మనం కలిసి పని చేయొచ్చు జీవితంలో మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు మిత్రులరా మన జీవితం బాగుపడడానికి నెలలు సంవత్సరాలు అక్కర్లేదు కేవలం మీ ఒక ఆలోచన చాలు సో నాకంటే ఎక్కువ మీ కుటుంబ పరిస్థితులు మీ యొక్క ప్రస్తుత పరిస్థితులు మీ భవిష్యత్తు నాకంటే బాగా మీకే తెలుసు మిత్రులారా ఇక్కడ ఏదైతే డిస్కస్ చేద్దామో అది మీ ప్రజెంట్ను అదే విధంగా ఫ్యూచర్ను మీరు పరిగణలోకి తీసుకొని దాన్ని కంపేర్ చేసుకొని దానికంటే బెటర్గా దానికంటే ఈజీగా ఉన్నట్లయితే మనం కలిసి పని చేద్దాం మిత్రులారా అయితే నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ప్రశాంతమైనటువంటి మనసు ప్రతి పదాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి నిర్ణయం మీరు ఏదైనా తీసుకోవచ్చు దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు సో అది మీరు అర్థం కావాలనుకుంటే కంపల్సరిగా ఫోన్స్ పెట్టుకోండి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వినండి ఎందుకంటే టీవీలు చూసేవాళ్ళు ఉంటారు మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియదు దాని గురించి సో మీరు కంప్లీట్ ఆలోకించండి ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప ఎలాంటి కాల్స్ మీరు అటెండ్ చేయకండి ఎందుకంటే మీరు కాల్ అటెండ్ చేస్తే మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మీ నిర్ణయంలో తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది మన కోసం మనం టైం ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది విచిత్రకరమైన విషయం ప్రపంచమంతా మన గుప్పిట్లోకి వచ్చేసింది మొబైల్ రూపకంలో కానీ మనతోటి మనము మాట్లాడుకునేటటువంటి సమయానికి మనం దూరం అయిపోయాం ఎప్పుడైతే మనతోటి మనం మాట్లాడుకుంటామో చాలా క్లారిటీ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ హీరో మన లోపలే ఉన్నాడు సో ఈరోజు మీరు ప్రశాంతమైన మనసుతోటి వినండి ఆ తర్వాత మీ మొబైల్ను ఆరిజెంటల్గా ఉంచండి ఒకవేళ ఎవరైనా మీరు ఈరోజు ఇన్వైట్ చేసి ఉండి ఉంటే జస్ట్ ఫర్ వన్ టూ మినిట్స్ వరకు మాత్రమే వాళ్ళ కాల్స్ అటెండ్ చేయండి అదర్వైజ్ డిస్కనెక్ట్ చేయండి ఎందుకంటే మిత్రులరా డిస్టర్బ్ చేసేటటువంటి వ్యక్తులు ఎప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు మనం డిస్టర్బ్ కాకుండా ఉండాలి గత సంవత్సరంలో నేను మీటింగ్కి వచ్చినప్పుడు నా ఫ్రంట్ లైన్లో కూడా ఒక వ్యక్తి మీటింగ్కు రామని చెప్పేవాడిని మెసేజ్ పంపించేవాడిని కానీ మీటింగ్కి అతను వచ్చేవాడు కాదు మీటింగ్ టైంలోనే నాకు ఫోన్ చేసేవాడు అంటే ఆయనకు అసలు మీటింగ్ అన్న సంగతే గుర్తుండదు సరే అప్పుడు నేను లిఫ్ట్ చేసేసి వెంటనే మీటింగ్లోకి వచ్చేయని చెప్తే వచ్చేవాడు కాదు ఈరోజు నా వెంబడి అతను కానీ నేను మాత్రం ఈరోజు ఒక యాభై ఒక్క వేల టీం తయారు చేయగలిగాను మిత్రులారా సో కొంతమంది అలా ఉంటారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక వన్ టూ మినిట్స్ వరకు మాత్రం మీకు కాల్ వస్తే మీకు వాళ్ళకి సౌండ్ వినిపించట్లేదు స్క్రీన్ టచ్ చేయమనండి లెఫ్ట్ సైడ్ డౌన్లో కాల్ ఓవర్ ఇంటర్నెట్ కానీ కాల్ అయ్యే డివైస్ కానీ ఉంటుంది దాన్ని నొక్కమని చెప్పండి సో ఫ్రెండ్స్ ప్రజెంటేషన్లో వెళ్దాం పేపరు పెన్ను మీ దగ్గర రెడీ పెట్టుకోండి మీకు ఏదైనా అర్థం కాకపోతే వెంటనే నోట్ చేయండి ప్రజెంటేషన్ మొత్తం చెప్పిన తర్వాత నేను ప్రాక్టికల్ ఏం చేశాను అనేది చెప్పిన తర్వాత మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది ఆ తర్వాతే నిర్ణయం మీరు తీసుకోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వం రెండు వేల పదహారు సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ని తయారు చేయడం జరిగింది మిత్రులరా డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ మనీ నెక్స్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాదు టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ తీసుకొస్తున్న కంపెనీ సో మిత్రులారా ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం కాబట్టి మరి డైరెక్ట్ సెల్లింగ్లో కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు ప్రోడక్ట్ బేస్డ్లో బిజినెస్ జరిగింది కొన్ని హెల్త్ ప్రోడక్ట్ కావచ్చు కొన్ని అగ్రి ప్రోడక్ట్స్ కావచ్చు కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ కావచ్చు కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదటిసారి ఇది టెక్నాలజీ యాప్కు సంబంధించింది ఫిజికల్ ప్రోడక్ట్ కాదు సర్వీసెస్కు సంబంధించింది సో మై డియర్ ఫ్రెండ్స్ దీనికి కావాల్సింది ఆండ్రాయిడ్ మొబైల్ మన చేతిలో ఉంది గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ ఎన్నో రకాలైన ఆదాయాలను తీసుకునేటటువంటి ఒక గొప్ప టెక్నాలజీ యాప్ దాన్ని మనం ఇన్స్టాల్ చేస్తాం గతంలో మన అవసరాల రీత్యా ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో చేశాం ఆర్డర్ ఇచ్చాం తినేవాళ్ళు వేరే వండేవాళ్ళు వేరే ఆ టెక్నాలజీ యాప్ వాళ్ళు టెన్ టు ట్వంటీ పర్సెంట్ తీసుకున్నారు ప్రయాణం చేయాల్సి అనుకున్నప్పుడు ఓబర్ ఊలా డౌన్లోడ్ చేశాం వాళ్ళు వేరే కారు డ్రైవర్లు వేరే కానీ అది ఒక టెక్నాలజీ యాప్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మార్జిన్ వాళ్ళు తీసుకున్నారు గూగుల్ పే పేటిఎం ఫోన్పే మన అవసరాల రీత్యా డౌన్లోడ్ చేశాం మనము వేరే వాళ్ళు వేరే కానీ ఆ టెక్నాలజీ యాప్ వాళ్ళ బ్యాంకులు కావు బ్యాంకులు వేరే మనము వేరే సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం కూడా టెక్నాలజీ వైపు టర్న్ అయిపోయింది కాబట్టి ఈరోజు డబ్బులు టెక్నాలజీ ఉన్న దగ్గరే డబ్బులు నిక్షిప్తం అవుతూ ఉన్నాయి బ్రెయిన్ ఉన్న దగ్గరనే డబ్బులు నిక్షిప్తం అవుతూ ఉన్నాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు గొప్పవాడు గొప్ప కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ ఒక మధ్య తరగతి వ్యక్తి దిగువ మధ్య తరగతి వ్యక్తికి వాస్తవంగా చెప్పాలంటే అవకాశాలు కొన్ని కరోనా వచ్చిన తర్వాత ఆ అవకాశాలు కూడా కనుమరుగైన సంగతి మీ అందరికీ తెలిసిన సంగతే సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఏవైతే మనం యాప్స్ డౌన్లోడ్ చేశామో అలాంటి యాపే ఒక టెక్నాలజీ యాప్ డౌన్లోడ్ చేయాలి ఇది మొత్తం ఒక వ్యాపార పూర్తి వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ అపార్చునిటీస్ ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ అనేది ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున లాంచ్ అయింది మిత్రులారా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి ఓబర్ ఓలా పోయో హోటల్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఫోన్పే పేటిఎం ఇవన్నీ కూడా బీటుసి మిత్రులారా అర్థం చేసుకోండి బీటుసి బిజినెస్ టు కస్టమర్ మనను వాళ్ళు కస్టమర్ గా చేస్తా ఉన్నారు వాళ్ళకు మనం ఒక ప్రోడక్ట్ కానీ దానికి భిన్నంగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి భిన్నంగా బీటుసీకి భిన్నంగా బీటు బి బిజినెస్ టు బిజినెస్ వచ్చింది మిత్రులారా అదే నెక్స్ట్ మనీ అందుకే మనకు ఎదుగు బొదుగు లేదు మన జీవితంలో కానీ సేమ్ అదే వర్క్ కంపెనీకి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో వాళ్ళు తినేసారు ఇప్పటి వరకు కానీ మన గురించి ఎవరు ఆలోచన చేయలే ఒక నిరుద్యోగి గురించి ఆలోచన చేయలే చిన్న జీత వాళ్ళ గురించి ఆలోచన చేయలే ఆకలి చావుల గురించి ఎవరు ఆలోచన చేయలేదు మిత్రులారా వాళ్ళ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి మరి ఉద్యోగస్తుడు ఏదో కొంత లంచం తీసుకుంటే సస్పెండ్ చేసే పరిస్థితి కానీ ఒక వ్యక్తికి వచ్చిన ఒక చిన్న ఆలోచన మిత్రులారా బీటు బి అనే విధానంలో కంపెనీకి వస్తున్న ఆ ప్రాఫిట్లో టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మిత్రులారా మెయింటెనెన్స్కు టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషను వితౌట్ ఎనీ లింక్ ఎలాంటి గొల్ల్యాలు లేనటువంటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చిన కంపెనీ అందుకే మిత్రులారా ఇక్కడ మనను ఒక పార్ట్నర్గా చేస్తూ ఉన్నారు మనం ఇక్కడ కస్టమర్ కాదు మనం ఇక్కడ ఎంప్లాయ్ కాదు ఇక్కడ మనం ఒక పార్ట్నర్ మీన్స్ ఓనర్ సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఏర్పడడానికి కారణం డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే నైంటీ పర్సెంట్ పే అవుట్ ఇస్తున్న మొట్టమొదటి కంపెనీ భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ గొల్ల్యాలు లేనటువంటి మొట్టమొదటి కంపెనీ అలాంటి కంపెనీని ప్రమోట్ చేస్తున్నందుకు నేను ఎంతో గర్వపడతా ఉన్నా సో మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ నెంబర్ వన్ సర్వీస్ సెక్టార్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ భారతదేశంలో రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ మీరు గూగుల్ బాబాని అడగండి ముప్పై ఆరు సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది క్యాష్ బ్యాక్ ఇస్తుందన్నంత మాత్రాన మిత్రులారా సర్వీస్ సెక్టార్ అనుకుని మోసపోకండి మాఫియా వాళ్ళు బయలుదేరారు తస్మాత్ జాగ్రత్త ఆర్థిక మాఫియాదారులు సో మిత్రులారా ఈరోజు మన స్పెషల్ రెండు రాష్ట్రాల్లో నెట్వర్క్ అంటే చీదరించుకుంటారు నెట్వర్క్ అంటే చిన్న చూపు కారణం ఏంటని ఆలోచన చేస్తే జనాలు నష్టపోయారు దానికి కారణం ఏంటిది మిత్రులారా ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ గొర్రె కషాయి నమ్మినట్టే నమ్ముతారు మంచి చెప్పినప్పుడు అనుమానపడతారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు మేధావులు ఎంతో మంది ఉన్న మన దేశంలో డైలీ వన్ పర్సెంట్ కూడా ఇచ్చిన సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు పర్సెంట్ ఇవ్వడం ఎంతవరకు సాధ్యం అవుతుంది ఎలా వస్తుందనే సంగతి మర్చిపోయి మనకు డబ్బులు వస్తే చాలు అనే ఒక చిన్న మన లోపల ఉన్న అత్యాశ దురాశ మూలంగా స్వార్థ పరుల యొక్క గుప్పిట్లో బంధించబడిపోయాం మిత్రులరా దాని సృష్టి ఎలా ఉంది ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తా ఉన్నారు మన డబ్బులే ఇస్తా ఉన్నారా లేకపోతే నిజంగా అక్కడ ఏమైనా డెవలప్మెంట్ పైన ఇస్తున్నారా అన్న సంగతి మనం మర్చిపోయాం సో అలాంటి టెన్షన్ ఈరోజు మనకు లేదు ఇక్కడ ఎలాంటి ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి లేని వ్యాపారం మిత్రులారా ఒకవేళ కావాలనుకుంటే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు తప్ప ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు ఇది సర్వీస్ సెక్టార్ ఇక మిత్రులారా నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి ఈరోజు భారతదేశంలో నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి నేను కూడా ప్రోడక్ట్ బేస్డ్ నుంచే వచ్చాను ముప్పై రెండు సంవత్సరాలు నా జీవితంలో తిరిగి తిరిగి అలసిపోయాను మీకు కూడా నాలాగా రెస్ట్ తీసుకోవాలి ఇంటి దగ్గరుండి చేసుకునే ఉద్యోగం మిత్రులారా గత సంవత్సరం మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఇంటికాడ ఉండి పని చేసుకుంటా ఉన్నా ఆ రోజు కోవిడ్ అని కానీ లాక్డౌన్ అని కానీ నాకు తెలియదు సో అలాంటి లైఫ్ మీకు కావాలి అనుకున్నప్పుడు ఇంటి ఉండి చేసుకునే ఉద్యోగం మిత్రులారా ఇక రెండో విషయానికి వస్తే గతంలో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రోడక్ట్స్ కొనుక్కున్నాం ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ కొనవలసిన అవసరం లేదు ప్రోడక్ట్ అమ్మవలసిన అవసరం లేదు ఈరోజు ఒక సీనియర్గా మనము సేల్స్మెన్ అయిపోయిన పరిస్థితి ప్రోడక్ట్స్ మంచివైతే వాడుకోండి ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్లో దొరికే ప్రోడక్ట్స్ ట్రెడిషనల్లో దొరకాయి కాబట్టి ప్రోడక్ట్స్ మంచివైతే మీరు వాడుకోండి కానీ ప్రచారం ఎందుకు చేస్తున్నాం అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఏ కంపెనీ మనది కాదు నేను నెక్స్ట్ మనీ కూడా మనది కాదు మిత్రులారా నెక్స్ట్ మనీ నాది కూడా కాదు కేవలము ఈ ముప్పై రెండు సంవత్సరాల నా అనుభవంలో ఏదైతే నేను చూడలేదో అది మీ దృష్టికి తేవడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా మీతోటి షేర్ చేస్తా ఉన్నా మిమ్మల్ని మోటివేట్ చేయడమో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడమో కన్విన్స్ చేయడమో నాకు తెలియదు మిత్రులారా నిర్ణయం మీ చేతిలోనే ఉంది ఆ తర్వాత మనం గమనించినట్లయితే అన్నీ కూడా డిజిటల్ సర్వీసెసే ఎక్కడ మనం డోర్ టు డోర్ ప్రోడక్ట్లు మోసకపోయి డెలివరీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ మొబైల్ తోటే వాళ్ళు తీసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం ఉంది దాని తర్వాత చూసినట్లయితే కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందే డబ్బులు ఇవ్వాలంటారు కానీ చెమటే రాకముందు డబ్బులు ఇస్తున్న ఏకైక సంస్థ నెక్స్ట్ మనీ మిత్రులారా ఒక్కసారి మనం గమనించినట్లయితే మన చేతిలోనే కట్ ఆఫ్ ఉంది మన చేతిలోనే పేఅవుట్ ఉంది మిత్రులారా పది సెకండ్స్ కాలంలో ఐఎంపిఎస్ అనే విధానం ద్వారా మన అకౌంట్కి కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు నెఫ్ట్ అనే విధానం ద్వారా టూ త్రీ వర్కింగ్ డేస్ అంటారు మిత్రులారా మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకటే రోజులో డబ్బులు వస్తూ ఉన్నాయి బ్యాంకుకు అవి కూడా మీరు చూడొచ్చు మిత్రులారా అందుకే ప్రజలు దీన్ని ఆమోదిస్తున్నారు కాబట్టి గత మూడున్నర సంవత్సరాల నుంచి దిన దినాభివృద్ధి చెందుతున్న సంస్థ దానికి నిదర్శనం ఈరోజు నేను వచ్చాన ఈ సంవత్సర కాలంలో యాభై ఒక వేల మంది టీం అయ్యిందంటే నా గొప్పతనం కాదు ఫ్రెండ్స్ నా గొప్పతనమే అవుతే నేను చేసిన ప్రతి దగ్గర కూడా రిజల్ట్స్ వచ్చి ఉండాలి సిస్టంలో ఆ దమ్ము ఉంది కాబట్టి ప్రజలు ఆమోదిస్తున్నారు కాబట్టి వెళ్తా ఉంది ఇకపోతే మిత్రులరా ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి మనము నిద్రపోయినా కూడా నిద్రలో కూడా డబ్బులు వచ్చేటటువంటి సిస్టమ్ ఇక్కడ ఉంది మరి ఏ విధంగా వస్తుంది ఎలా వస్తుంది మనం చూద్దాం దాని తర్వాత మిత్రులారా ఒక ప్రైమ్ మెంబర్షిప్ డ్రైవ్ చేయగలిగితే ఈరోజు ఒక ఎల్ఐసి ఏజెంట్ పాలసీలు ఎలా అమ్ముతున్నాడో రియల్ ఎస్టేట్లో ఒక ఏజెంట్ ఎలా వెంచర్లో ప్లాట్స్ సేల్ చేస్తూ ఉన్నారో ఆ విధంగా మనం కనుక ఈ యాప్ను ప్రమోట్ చేయగలిగితే నూట డెబ్బై ఎనిమిది కోట్లు మిత్రులారా ఈచ్ వన్ టీచ్ ఫైవ్ నమ్మ శక్యం కాదు ఇది టర్న్ ఓవర్ మిత్రులారా ఇది టర్న్ ఓవర్ కాదు మన యొక్క ఇన్కమ్ మన మొబైల్ ఫోన్ లాగా మన బ్యాంకు బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది ఇన్స్టెంట్ ఇన్కమ్ మిత్రులారా సో నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఈ భూమి మీద చనిపోయిన వ్యక్తి నలుగురిని తెచ్చుకుంటా ఉన్నాడు బ్రతి కుండంగా ఐదు మందిని తెచ్చుకుంటే చాలు డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ డబ్బు సంపాదించాల్సిన అవసరం కానీ ఉందా ఉన్నటువంటి వ్యక్తిని మీరు సెలెక్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్గా మనం సక్సెస్ అవుతాం మన నిజ జీవితం కూడా మిత్రులారా మొదట మనము చదువుకుంటాం చదువుకున్న తర్వాత మనం ఉద్యోగం చేస్తాం ఉద్యోగం చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం ఇది ఒక స్టెప్స్ అనమాట ఒకవేళ చదువుకోకపోయినప్పటికీ ఉద్యోగం చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం ఇక్కడ కూడా మనకు అదే లింక్ ఉంది మిత్రులారా ఫస్ట్ మీరు ఎడ్యుకేషన్ చేయండి ఆ తర్వాత మీరు మార్కెటింగ్ చేయండి మీరు ఫస్ట్ దీని గురించి కులాంకుశంగా అన్నీ తెలుసుకోండి ఆ తర్వాత మీరు మార్కెట్లకి వెళ్ళండి అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్ దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఒక యూజరు అర్నరు ఫస్ట్ మనము ఒక యూజర్గా కావాలి ఏదో జనాలతోటి మనం ఆట్లాడుకోవడం కాదు వేరే వాళ్ళకు చెప్పడం కాదు మనము చేసి చూపించాలి ప్రాక్టికల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనం వాడాలి మిత్రులరా ఒక యూజర్గా ఇది ఎవరికైనా మనం రికమెండ్ చేయొచ్చు ఫస్ట్ మనం యూజర్ డబ్బులు కావాలనుకుంటే అర్నర్ మిత్రులారా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులే కాదు సర్వీసెస్లో కూడా మనకు డబ్బులు పొదుపు అవుతూ ఉంది పొదుపే మన యొక్క సంపాదన మిత్రులారా కంపెనీ యొక్క లక్ష్యమే పొదుపే సంపాదన ఉదాహరణకు మీరు డెట్టాల్ సబ్బుతోటి స్నానం చేసి అలవాటు ఉందనుకుందాం నేను వచ్చేసి సార్ డెట్టాల్ సబ్బు కాదు మా సబ్బు వాడండి అని నేను మీకు బలవంతంగా ప్రోడక్ట్ అంటగట్టాల్సిన అవసరం లేదు మీరు మొహమాడడానికి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరము లేదు మీ అలవాటును మార్చుకోకండి మీరు డెట్టాలు సబ్బుతోటే స్నానం చేయండి కానీ మీకు డబ్బులు ఆదా అవుతాయి ఈ యాప్ త్రోగా మీరు పర్చేజ్ చేయండి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు సర్వీసెస్ వాడుకోండి మిత్రులారా డబ్బు పొదుపు అవుతూ ఉంది దాని తర్వాత మీకు ఏదైతే నచ్చిందో ఏదైతే చేశారో ఏదైతే మంచి జరిగిందో అది జనాలకు వైరల్ చేయండి అంతే తప్ప ఇది ఎవరినో జైన్ చేయించే స్కీమ్ కాదు చైన్ లింక్ సిస్టమ్ కాదు మనీ సర్కులేషన్ అసలే కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ కేవలం మీరు ప్రచారం చేసినట్లయితే టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒకే వ్యక్తికి మీరు చెప్పారు బై ద ప్రోడక్ట్ అంటారు యూజ్ ద ప్రోడక్ట్ అంటారు రికమెండ్ ద ప్రోడక్ట్ అంటారు కానీ మిత్రులారా మీరు అక్కడ రికమెండ్ చేసిన తర్వాత మీకు డబ్బులు ఇవ్వమంటే ఇంకో వ్యక్తిని ఎందుకు చేయలేదంటారు మీరెందుకు కొనలేదు అంటారు కానీ మిత్రులారా ఒకే ఒక్క కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో కేవలం మీరు ఒక్క సింగిల్ లెగ్ నడిచినా కూడా బై ద ప్రోడక్ట్ యూజ్ ద ప్రోడక్ట్ రికమెండ్ ద ప్రోడక్ట్ దాని ద్వారా వచ్చిన బిజినెస్ను మీకు ఇన్కమ్ ఇస్తున్న ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా దాని తర్వాత మనం చూసినట్లయితే మరి మొత్తం కూడా మీరు ఆన్లైన్ ద్వారా మన మొబైల్ ద్వారానే టీం మేనేజ్మెంట్ చేయొచ్చు ఏ కంపెనీ బాగుపడాలన్నా కంపెనీలో ఉన్న టీం బాగుపడాలన్నా మీటింగ్స్ ట్రైనింగ్స్ ఉండాలి అందుకే గతంలో మనము చేసే ఉద్యోగాలను ఎగ్గొట్టేసేసి మనము మీటింగ్కి వెళ్ళేవాళ్ళం వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు మిత్రులారా ఈరోజు ఇక్కడ చూడండి రాత్రి తొమ్మిది గంటలకు మీరు మీ ఇంట్లో ఆలకిస్తా ఉన్నారు ఎక్స్పెండేచర్ జీరో ఇన్కమ్ హీరో మిత్రులారా అర్థం చేసుకోండి ఇలాంటి ఒక గొప్ప సిస్టమ్ మన దగ్గరకు వచ్చేసింది ఆ తర్వాత చూసినట్లయితే ఒక జాబ్ సెక్యూరిటీ ఈరోజు యావత్ ప్రపంచం ఒక సైడు మన కుటుంబం ఒక సైడు మిత్రులారా మన కుటుంబం కోసం మనమే ఆలోచన చేయకపోతే ఇంకెవరు ఆలోచన చేస్తారో ఒకసారి అర్థం చేసుకోండి మరి అలాంటి ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ మూడున్నర సంవత్సరాల ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు పది నుంచి ఇరవై వేల రూపాయల కమిషన్ రానటువంటి ఒక చిన్న టీం క్యాన్సర్ మహమ్మారి చేత చనిపోవడం జరిగింది అది బాధాకరమైన విషయం అయినప్పటికీ ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తా ఉన్నాయి మిత్రులారా దానికి కారణం ఒకటే గొల్లాలు లేనటువంటి కంపెనీ రైటు లెఫ్ట్ టేలు తోక తొండము ఏమీ లేదు మిత్రులారా ఓన్లీ ఇన్కమ్ ఉంది నైంటీ పర్సెంట్ పే అవుట్ ఉంది మిత్రులారా సో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇలాంటి ఒక గొప్ప కంపెనీ గురించి వింటా ఉన్నాం స్క్రీన్షాట్ చేయండి మిత్రులారా మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ కోసం మీరు పని చేయకండి కంపెనీ కోసం పని చేయకండి మీ భార్య బిడ్డల కోసం పని చేయండి చీమకు హాని చేయకుండా భార్య బిడ్డల కోసం సమాజంలో వేరే వాళ్ళకు అన్యాయం చేసి డబ్బు సంపాదిస్తారు కానీ మిత్రులారా మనం చేసేటటువంటి ఏ పనైనా సరే మనం గుర్తుంచుకోవాలి పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించొద్దు ప్రకృతికి ఇబ్బంది కలిగించొద్దు ఇది మనము అండర్లైన్ చేసుకొని మన జీవితంలో ఆచరించాలి మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రొఫైల్ అని రాయండి కంపెనీ పేరు నెగ్జాన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఐరోనాటికల్ ఇంజనీర్ ఈ కంపెనీని పదకొండు డిసెంబర్ రెండు వేల పదమూడున మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా రెండు వేల పదమూడులో ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సార్ వయసు కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి ఎంగేస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా టూ థౌజండ్ థర్టీన్ సార్ పేరు వస్తుంది మిత్రులారా గత ఎనిమిది సంవత్సరాల నుంచి మచ్చ లేనటువంటి కంపెనీ స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికాగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ భారత ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికెట్ ఇచ్చింది కమిట్మెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి మై డియర్ ఫ్రెండ్స్ మరి అలాంటి ఒక గుడ్ ప్రొఫైల్ ఉన్నటువంటి కంపెనీ ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున నెక్స్ట్ మనీని ఎందుకు స్టార్ట్ చేసిందనే విషయము ఈరోజు మీకు తెలవాల్సిన అవసరం ఉంది రెండు వేల పదహారు సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపు రాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం మిత్రులారా మన గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్కి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ వెళ్ళారు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూస్తే గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీలు మిత్రులారా బీటు సి బిజినెస్ టు కస్టమర్ మన గురించి ఎవరు ఆలోచన చేయలేదు ఫ్రెండ్స్ కానీ ఇదే పద్ధతి ద్వారా వీళ్ళు చేస్తున్నటువంటి విధానం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సపోర్ట్ చేస్తూ ఒక కామన్ పీపుల్కి ఎలా ఉపయోగపడుతుందని చెప్పేసి అతనికి వచ్చిన ఒక చిన్న ఆలోచనకు ప్రతి రూపమే నెక్స్ట్ మనీ బీటు బి మిత్రులారా కంపెనీ రావడమే కాదు లాంచ్ చేయడమే కాదు నెంబర్ వన్ ప్లాట్ఫామ్ చేసే దిశగా అహోరాత్రులు శ్రమిస్తున్నాడు నేను చూస్తా ఉన్న గత సంవత్సర కాలం నుంచి నా ఇదొక్క థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి సిఎండిని నేను చూడలేదు ఫ్రెండ్స్ సో డెఫినెట్గా ఈ కంపెనీ నెంబర్ వన్ అవుతుంది ప్రస్తుతం భారతదేశంలో నెంబర్ వన్ అవుతుంది తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఇది నెంబర్ వన్ యాప్ కాబడుతుంది బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఎందుకంటే మిత్రులరా ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఉంది ఈ రోజు మనం చూస్తున్న పేటిఎం వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతా ఉంది ఆ పేటీఎంలో చైనా పార్ట్నర్గా ఉంది మిత్రులారా అలీ బాబా మిగతా సీలలో వారిన్ బఫీట్ గారు గా ఉన్నారు ఇన్వెస్టర్గా మిత్రులారా ఇన్వెస్టర్గా ఉన్నారు ఈ కంపెనీలో ఎవ్వరు ఇన్వెస్టర్స్ లేరు ఇది మూడున్నర సంవత్సరాల బేబీ మాత్రమే వచ్చిన ప్రాఫిట్లో టెన్ పర్సెంట్ మెయింటెనెన్స్ ఆ టెన్ పర్సెంట్కు అహోరాత్రులు పని చేస్తూ ఉన్నాడు తను ఎంచుకున్న లక్ష్యం కోసం మనకు నైంటీ పర్సెంట్ ఇస్తూ ఉన్నారు మనను ఒక ఎంటర్ప్రెన్యూర్గా చేస్తూ ఉన్నారు సో మిత్రులారా మరి నెంబర్ వన్ ప్లాట్ఫామ్ అవుతుంది ఎందులో నెంబర్ వన్ కావాలి నెంబర్ వన్ ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు మనం గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఎలానైతే యూజ్ చేస్తా ఉన్నామో దాన్ని ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటారు ఇప్పుడు మనము ప్రస్తుతం ఆ పని చేయలేము మిత్రులారా ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది డెఫినెట్గా అప్రూవల్ అవుతుంది కానీ టైం పడుతుంది ఎప్పుడు తెలియదు మనకు కాబట్టి మనం ఉన్న విషయం మాత్రం చెప్పాలి కొంతమంది అది అయినాక వస్తామంటే కూడా మనము సంతోషపడాలి తప్ప ఎవరిని బాధ పెట్టొద్దు మిత్రులారా అయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్ లేకపోవడం ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా ఇది మనం చూడాలా తెలుసుకోవాలా తెలియపరచాలా మిత్రులారా ఓపెన్ వాలెట్ బ్యాంక్ లేకపోతే ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇక్కడ పని చేయకపోయినా ప్రాబ్లం లేదు ప్రత్యామ్నాయంగా మన మొబైల్లో ఆల్రెడీ ఉన్నాయి పేటిఎం ఉంది గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి ఇకపోతే పరోక్షంగా మనకు వచ్చేటటువంటి డబ్బులు కూడా ఎక్కడ ఇరుక్కోవడం లేదు వెంటనే టెన్ సెకండ్స్ కాలంలో మన అకౌంట్ కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది ఆ తర్వాత చూసినట్లయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్లో కూడా నెంబర్ వన్ రావాలి మిత్రులారా మిత్రులారా ఈరోజు ధనవంతుల జాబితా వస్తుంది భారతదేశంలో ప్రపంచంలో ఆ ధనవంతులందరూ కూడా ఎంతో కాలం నుంచి తాతల ముత్తాతల నుంచి వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళే తప్ప ఒక నెట్వర్కర్ ఎవరూ లేరు భారతదేశ చరిత్రలో కానీ రాబోయే రోజులలో గా భారతదేశ ధనవంతుల జాబితాలో ఒక నెట్వర్కర్ పేరు ఉండబోతుంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ కామర్స్ వ్యాపారం గత సంవత్సరంలో భారతదేశంలో ఫార్టీ పర్సెంట్ బిజినెస్ జరిగింది కరోనా వచ్చిన తర్వాత ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అనడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు బి విధానంలో కూడా ఇది ఫర్ గా నెంబర్ వన్ ఏ ఉంటుంది ఈ రోజు వరకు అయితే కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మిత్రులార కాబట్టి మనకు ఎలాంటి భయము టెన్షన్ అవసరం లేదు కంపెనీ నెంబర్ వన్ దిశగా చేస్తా ఉంది విజన్ ఉంది అదేవిధంగా మిషన్ ఆఫ్ ద కంపెనీ చూసినట్లయితే మనం యాంటీ గవర్నమెంట్ వర్క్ చేయట్లేదు గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో దానికి సహయోగంగా మనము దాన్ని సమర్థిస్తూ పనిచేస్తూ ఉన్నాము డిజిటల్ ఇండియా ఆ తర్వాత హెల్దీ ఇండియా ఆ తర్వాత వెల్దీ ఇండియా ఇంటికొక ఉద్యోగం కాదు మిత్రులారా పద్దెనిమిది సంవత్సరాల పైనున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగమో హండ్రెడ్ పర్సెంట్గా టెన్షన్ ఫ్రీ లైఫ్ మిత్రులారా దాని తర్వాత చూసినట్లయితే ఎక్కడ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు మొహమాట పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు గవర్నమెంట్ అప్రూవ్డ్ చేసిన ప్రాజెక్ట్ ఇది దాని తర్వాత మనం చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ ఎన్టీటీస్లో మిత్రులారా రెండు వందల డెబ్బై ఏడు సీరియల్ నెంబర్ ఈ సీరియల్ నెంబర్ కొన్ని అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది రూల్స్ ఫాలో కాని వాళ్ళని తీసేస్తారు కొత్త కంపెనీలు యాడ్ అవుతూ ఉంటాయి సో మై డియర్ ఫ్రెండ్స్ కంపెనీ నిజాయితీకి ఇంకొక నిదర్శనం కంపెనీ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున లాంచ్ అయిన నెక్స్ మనీ మిత్రులారా దాదాపు సంవత్సర కాలం వరకు ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల పదిహేడు వరకు కూడా లీగాలిటీ కోసం ప్రయత్నం చేసిన ఏకైక కంపెనీ దాని తర్వాత మనం చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న గైడ్లైన్స్ ప్రకారంగా రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్లో ప్రతి కంపెనీ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలని చెప్పాయి దానికి అందరూ కూడా ఫ్రీ ఇస్తా ఉన్నారు కానీ వాటికి ఆ కంపెనీలకు మనకు తేడా తెలియాలి మిత్రులారా ఒక పని చేస్తున్నప్పుడు మనకు దాని గురించి మొత్తం తెలియాలి అయితే ఫ్రెండ్స్ వేరే కంపెనీలలో సర్టన్ టైం వరకు మాత్రమే ఫ్రీ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఏదైనా కిట్టు కొనకపోతే యాప్ అదృశ్యమయ్యే పరిస్థితి కానీ మిత్రులారా నెక్స్ట్ మనీలో మీరు ఆరు నెలలకు ఆరు సంవత్సరాలకు ఎప్పుడు వచ్చినప్పటికీ మీ యాప్ భద్రంగా ఉంటుంది ఫ్రెండ్స్ దట్ ఈస్ ద నెంబర్ వన్ ఆర్గనైజేషన్ ఇది ఒక్క దగ్గర మాత్రమే ఇలాంటి సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్ ఇక పోయినట్లయితే భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడ కూడా చూసినప్పటికీ ఫ్రెండ్స్ అప్ అయినటువంటి వ్యక్తి ఫ్రీ అప్ అయినటువంటి వ్యక్తి కూడా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు మిత్రులారా ఒక యూజర్గా డబ్బులు సంపాదించవచ్చు ఒక అర్నర్గా మిత్రులారా అది ఎక్కడ అవుతుందని చూసినట్లయితే ఫ్రీ అప్ అయినటువంటి వ్యక్తికి ఆఫర్స్ అండ్ టైఅప్ అని ఉంది దాంట్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇవన్నీ కూడా మిత్రులారా మనం ఎడ్యుకేషన్లో మీరు లైవ్లో చూస్తారు ఆ తర్వాత చూసినట్లయితే ప్రైమ్ మెంబర్షిప్ ఇది రెండో స్టెప్ మిత్రులారా అయితే ప్రైమ్ మెంబర్షిప్ అనుకున్నప్పుడు ఇక్కడ మనకు పరోక్షంగా ఇది కూడా ఫ్రీయే కానీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటా ఉన్నాం ప్రైమ్ మెంబర్షిప్లో కూడా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా జరిగే లాభాలు చూస్తే మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ టు ఒక రూపాయి కొన్ని ప్లేస్లలో డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ టు రివార్డ్ పాయింట్సే ఇకపోతే మిత్రులరా ఒకసారి మనం పని చేసినందుకో జీవితాంతం ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వచ్చే విధానం ఉంది దీన్నే మనము నిద్రపోయినా కూడా డబ్బులు నిద్రలో వచ్చేదని చెప్తాం ఫ్రెండ్స్ సిస్టమ్ తయారు చేస్తూ ఉన్నాం మొదలు మనం సిస్టమ్కు సరెండర్ కావాలి ఆ తర్వాత సిస్టమ్ మనకు సరెండర్ అవుతుంది మీన్స్ సిస్టమ్ మనకు సుఖం ఇస్తుంది మిత్రులరా సో ఆ విధంగా ఈ కంపెనీ ఫ్రీ సైన్ అప్ చేసినా కూడా చేయించినా కూడా ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఇకోల్డ్ ఒక రూపాయి సో ట్రాన్సాక్షన్స్లో అవి రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి సో మై డియర్ ఫ్రెండ్స్ నాకు ఇక్కడే నచ్చింది ఈ కంపెనీ మన యొక్క శ్రమను మన యొక్క శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నా థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చెప్తా ఉన్నా ఆ తర్వాత మిత్రులారా మరి ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ డబ్బులు కూడా రివార్డ్ పాయింట్స్ పాయింట్స్కంలో మనకు బ్యాక్ అయిపోతూ ఉన్నాయి ట్రాన్సాక్షన్స్లో ఈరోజు ప్రతి ఇంట్లో టీవీ ఉంది ప్రతి చేతిలో మొబైల్ ఉంది రీఛార్జ్ సెక్షన్లో వన్ పర్సెంట్ మనకు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది టూ పర్సెంట్ వెంటనే క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది అదే విధంగా మనకు బుకింగ్ సెక్షన్లో టూ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది టూ టు ఫోర్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది దాని తర్వాత ఫ్రెండ్స్ మనకు షాపీ ఉంది ఈరోజు కొన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి రాబోయే రోజులలో ఇంకా కొన్ని వస్తాయి మీకు ముందే చెప్పాను ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఈ ఉన్న ప్రోడక్ట్స్ కూడా మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ తోటి చూసినా కూడా అక్కడికంటే తక్కువ ధరలో ఉన్నాయి మిత్రులారా అయితే ఇక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతుంది క్యాష్ బ్యాక్ వస్తుంది ఆ తర్వాత చూసినట్లయితే మనకు బిల్లింగ్ సెక్షన్లో అక్కడ ఫ్రీ సర్వీసెస్ కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి సో ఈ విధంగా నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ అనే ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ సో మై మైడర్ ఫ్రెండ్స్ ఇది ఒక ప్రోడక్ట్ మీకు ముందే చెప్పా ఎల్ఐసిలో ఎల్ఐసి ఏజెంట్ పాలసీలు అమ్మినట్టు ఇక్కడ మనం ఈ యాప్ను అమ్ముతా ఉన్నాము ప్రమోట్ చేస్తూ ఉన్నాం సో మై మైడర్ ఫ్రెండ్స్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇక్కడ ప్రోడక్ట్ సో లైఫ్ టైమ్ గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది మిత్రులారా నెక్స్ట్ టైం బెటర్ లా కాదు కొంతమంది చెప్తారు క్యాష్ బ్యాక్ బేట కూడా వస్తుంది కదా వస్తే రావచ్చు లేకపోతే లేదు దెర్ ఇస్ నో ఎనీ పర్టికులర్ గ్యారెంటీ కానీ ఇక్కడ గ్యారెంటీడ్గా క్యాష్ బ్యాక్ వస్తుంది సర్వీసెస్ వాడుకోవడం ద్వారా మళ్ళీ మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతూ ఉంది క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది సో డియర్ ఫ్రెండ్స్ దాంతోపాటు అదనంగా మనకు ఒక గొప్ప వ్యాపార అవకాశం కల్పించింది ఎంత కావాలంటే అంత డబ్బులు వచ్చే అవకాశం ఉంది సో డియర్ ఫ్రెండ్స్ మరి ఈ పదిహేను వందల రూపాయలు కంపెనీకి పేమెంట్ చేస్తూ ఉన్నాం ఫర్ లైఫ్ టైం ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ గవర్నమెంట్కు సమర్పించుకుంటున్నాం సెవెంటీన్ సెవెంటీ మిత్రులారా ఓన్లీ ఒకే ఒకసారి నో రినివల్ సిస్టమ్ సో ఓన్లీ వన్ టైం మిత్రులారా మరి మీరు ఆలోచన చేయండి పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం ఏమైనా వ్యాపారం చేయవచ్చా ఎక్కడన్నా అవకాశం ఉందా ఎక్కడా లేదు మిత్రులారా ఒకవేళ కనుక ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ విధానం అయితేనే నూట డెబ్బై ఎనిమిది కోట్లు అయితే మిత్రులారా మరి ఈరోజు వరకు మన సమయాన్ని వేరే వాళ్ళను కోటీశ్వరులను చేయడానికి ఇచ్చాం కానీ మనం మాత్రము మన కోసం మనం టైం ఇవ్వలే సో ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక తొంభై రోజుల వరకు మీరు అర్నర్ కావాలనుకుంటే ఉదయం రాత్రి కంపల్సరిగా మీరు అటెండ్ అయినట్లయితే మా సీనియర్స్ నాకు చెప్పారు తల కింద పెట్టి కాళ్ళు మీద పెట్టిన నైంటీ డేస్ ఎవరైతే రెగ్యులర్గా వస్తారో ఫెయిల్ అవడానికి కుదరదు సో మై డియర్ ఫ్రెండ్స్ యాప్ వాడుకున్నందుకు సంవత్సరానికి పది నుంచి ఇరవై వేల రూపాయలు పొదుపు అవుతుంది మనకు జరిగిన పొదుపును సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసినట్లయితే అదే వాట్సాప్ ద్వారా మన నియర్ అండ్ కు పంపించినా కూడా వాళ్ళు కూడా ఇందులో సభ్యత్వం తీసుకునే అవకాశం ఉంది కానీ మనం వాళ్ళకేదో అంటగట్టడమో వాళ్ళని ఏదో బ్రతిమిలాడడమో కాదు మిత్రులారా ఆ రెఫరల్ చేసినట్లయితే ఆ రెఫరల్ ఇన్కమే కాకుండా మనకి ఇంకా రీపర్చేజ్ ఇన్కమ్ అని టీం రాయల్టీ అని కంపెనీ రాయల్టీ అని లీడర్షిప్ రాయల్టీ అని మర్చెంట్ రాయల్టీ అని అట్టో బైనరీ మిత్రులారా ఈ రోజు మనం చూస్తున్న నెక్స్ట్ మనీ ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఇంకా మీకు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ మనీ చూసేది ఉంది ఇంకా ఎన్నో డెవలప్మెంట్స్ ఇందులో వచ్చేది ఉంది మిత్రులారా ఒకవేళ ఎవరికైతే ఆ నమ్మకం ఉందో వాళ్ళని రామనండి లేదా తర్వాత వస్తామన్నా కూడా ఓకే అని చెప్పండి ప్రాబ్లం లేదు రావాల్సిందే వాళ్ళు ఎప్పటికైనా కూడా ఇక్కడికి సర్వెంట్స్ రిఫరైండర్ని అంటే ట్వంటీ పర్సెంట్ వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు అమెజాన్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది తీసుకుంటా ఉంది ప్రైమ్ మెంబర్షిప్ ఎవరికి ఒక రూపాయి ఇవ్వట్లా రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లా రివార్డ్ పాయింట్ డిస్కౌంట్ పాయింట్ ల్యాబ్సే కావు అయితే మిత్రులారా కంపెనీ తీసుకుంటున్న పదిహేను వందల ప్రైమ్ మెంబర్షిప్ జీవితకాలం సర్వీస్ ఇవ్వడానికి అయితే మిత్రులారా మరి ఆ పదిహేను వందలను కూడా హండ్రెడ్ పర్సెంట్ కౌంట్ చేస్తుంది ఇక్కడ మీరు డైరెక్ట్ సెల్లింగ్లో కనుక చూసినట్లయితే ప్రోడక్ట్ ఎంఆర్పి రేట్ ఒకటి ఉంటుంది బిజినెస్ వ్యాల్యూమ్ బీవీ వేరే ఉంటుంది మిత్రులారా బీవీ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది అంటే మనకు లెక్క చేసేదంతా కూడా బీవీ పైన క్యాలిక్యులేట్ చేస్తారు కానీ మొట్టమొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్లోనే తీసుకునేది హండ్రెడ్ పర్సెంట్ను కౌంట్ చేసే ఏకైక కంపెనీ దట్ ఈజ్ నెక్స్ట్ మనీ మిత్రులారా ట్వంటీ పర్సెంట్ మనకు ఇక్కడ అర్నింగ్ ఉంది ఎంతమందినైనా మీరు ప్రమోట్ చేయొచ్చు చేయకపోవచ్చు దెర్ ఈజ్ నో ఎనీ కంపల్సరీ సో మై మైడియర్ ఫ్రెండ్స్ ఈ డబ్బులు ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా బ్యాంకుకు వస్తాయి అందులో అడ్మిన్ ఛార్జెస్ ఫైవ్ పర్సెంట్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టీడిఎస్ సో మై మైడియర్ ఫ్రెండ్స్ రోజు మీరు పది మంది ప్రైమ్ మెంబర్లను చేయండి రోజు మూడు వేలు సంపాదించండి నెలకు తొంభై వేలు సంపాదించండి మనకు మనమే బాస్ ఆ తర్వాత మిత్రులారా నెక్స్ట్ వర్క్ మనకు హెల్ప్ అండ్ అన్ను కొద్దిగా మనం కనుక సహకరించినట్లయితే సహాయం చేసినట్లయితే సో మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ పాలసీదారుల సేవా కేంద్రం అని ఉంటుంది ఇన్సూరెన్స్లో అతను ఆ సేవ చేయడం ద్వారా కొత్త పాలసీలు అతనికి వస్తాయి అదేవిధంగా మనకు ట్వంటీ పర్సెంట్ అంటే ఒక మూడు వందల రూపాయలు వచ్చింది అది అతని డబ్బులు కావు మిత్రులరా కంపెనీ డబ్బులు ఈరోజు ఇన్సూరెన్స్ లో పాలసీ చేసినప్పుడు పాలసీదారుల డబ్బులు మనకి ఇవ్వట్లేదు పాలసీదారునికి సర్వీస్ ఇచ్చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ఆ పని చేసిన తాలూకు మనకిస్తుంది ఈ చిన్న తేడా చాలా మందికి అర్థం కాదు మీరు అర్థం చేసుకోండి వాళ్ళకు అర్థం చేయించండి సో మై డియర్ ఫ్రెండ్స్ మనకు ఆ గురుత్వం ద్వారా మనకు అతను త్రీ హండ్రెడ్ రూపీస్ వచ్చినాయి కంపెనీ ఇచ్చింది మనకు కాబట్టి అతనికి కూడా నేను ఇప్పిస్తాను అనే ఆలోచనతోటి కనుక సహకరించినట్లయితే హెల్ప్ అండ్ అర్న్ మిత్రులారా అతనికి ట్వంటీ పర్సెంట్ వస్తుంది మనకు టూ పర్సెంట్ వస్తుంది ఆ తర్వాత మనం గమనించినట్లయితే రెఫరల్ టు రెఫరల్ రెఫరల్ టు రెఫరల్ మిత్రులారా టెన్ లెవెల్స్ మిత్రులారా సెవెంటీ ఫోర్ పర్సెంట్ నూట వన్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ వెంటనే డిస్ట్రిబ్యూషన్ అయిపోతూ ఉంది లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ మిత్రులారా చూడండి ఫ్రంట్ లైన్లో ట్వంటీ పర్సెంట్ ఉంది తర్వాత టెన్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయింది నా నెట్వర్క్ జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్న ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకే కాదు టెన్ లెవెల్స్ కూడా ఇన్స్టెంట్గా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది ఆరు పర్సెంట్ రాత్రికి రాయల్టీ టెన్ పర్సెంట్ గోవా దుబాయ్ అచీవ్మెంట్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ కనుక చేసినట్లయితే ఇక్కడ ఎలాంటి సమయా నిబంధన లేదు నూట డెబ్బై ఎనిమిది కోట్లు మిత్రులారా ఒకవేళ మీకు ఈ డబ్బులు సాలయ అనుకుంటే నో ప్రాబ్లం ఈచ్ వన్ టీచ్ ఫైవ్ బదులు ఈచ్ వన్ టీచ్ సిక్స్ చేయండి ఆరు ముప్పై ఆరు చేయండి వెయ్యి కోట్లు అవుతాయి సో మై డియర్ ఫ్రెండ్స్ మన ఇన్కమ్ అనేది మన చేతిలో ఉంది మన జీవితం అనేది మన చేతిలో ఉంది జీవితం చేతిలోకి మీరు వెళ్ళకండి మీ చేతిలోకి జీవితాన్ని తీసుకోండి మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే మనం కోరుకున్నంత డబ్బులు ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకో ఇన్కమే నిద్రమైన డబ్బులు వచ్చే పద్ధతి ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా ఎప్పటివరకు క్యాష్ బ్యాక్ వస్తుంది సార్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు నిత్య దైనందిన జీవితంలో డైలీ రొటీన్లు ఏదైతే లైఫ్లో వాడుతూ ఉన్నామో అక్కడ ఎవరికి క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇస్తూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టి టెన్ లెవెల్స్కు పంచే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా దీని గురించి మంచి ఉదాహరణ జియో ఫోన్ ఈరోజు జియో వాళ్ళ ఇన్కమ్ రెండు కోట్ల పది లక్షల రూపాయలు వాళ్ళు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ముప్పై ఎనిమిది కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు ఈ భారతదేశంలో సో మై డియర్ ఫ్రెండ్స్ మరి మనం కూడా ఒక లక్ష మంది టీం తయారు చేస్తూ ఉన్నాం దీనికి సమయం పట్టొచ్చు నో ప్రాబ్లం కానీ డెఫినెట్గా అయి తీరుతుంది ఆ యొక్క కుటుంబాల్లో డెఫినెట్గా రెండు ఫోన్లు ఉంటాయా ఉండయా మీరు అర్థం చేసుకోండి ఫోన్ లేని జీవితాన్ని మీరు ఊహించగలుగుతారా మీరు ఆలోచన చేయండి వాళ్లకు రెండు వందల రెండు వందల రీఛార్జ్ అయితే నాలుగు వందల రూపాయలు రీఛార్జ్ జరిగింది వాళ్లకు నలభై టూ పర్సెంట్ అంటే ఎయిట్ రూపీస్ మిత్రులారా క్యాష్ బ్యాక్ వచ్చింది అందరికీ కలిపితే ఎనిమిది లక్షలు క్యాష్ బ్యాక్ డిస్ట్రిబ్యూషన్ అయింది ట్వంటీ పర్సెంట్ అంటే టూ ల్యాక్స్ రూపీస్ టెన్ లెవెల్స్కు డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఓన్లీ మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఇరవై వేల మిత్రులారా ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు క్యాష్ బ్యాక్ అనేది రీఛార్జే కాకుండా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఉంది కదా మరి ఇన్కమ్ ఎంత వస్తుంది అని ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత మిత్రులారా ఇన్సూరెన్స్ అనేది పెద్ద ఇండస్ట్రీ అలాంటి ఇన్సూరెన్స్ కూడా మన దగ్గర ఉంది కాబట్టి దీని గురించి మీరు ఆలోచన చేయండి ఆ తర్వాత చూసినట్లయితే ఈ యొక్క క్యాష్ బ్యాకు ఇక్కడ ఎలాంటి టీడీఎస్ కానీ ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ లేవు మిత్రులారా కావాలంటే పెట్టొచ్చు కంపెనీ కానీ కంపెనీకి ఆశ ఉంది తప్ప అత్యాశ లేదు దురాశ లేదు మిత్రులారా సో ఈ యొక్క డబ్బులను వెంటనే మనము రీఛార్జ్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ గ్యాస్ బిల్ కానీ పోస్ట్ పెయిడ్ ల్యాండ్లైన్ మెట్రో ఫ్లైటు హోటల్ టూర్స్ నెక్స్ట్ షాపింగ్ మిత్రులారా మచ్మోర్ ఎక్కడైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు రాబోయే రోజులలో మన యాప్లోనే పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వర్క్ వచ్చేది ఉంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే రాయల్టీ ఇక్కడ చూస్తే కేవలము ఒక పదిహేను ప్రైమ్ మెంబర్స్ ద్వారా రాయల్టీ ఇస్తున్న మొట్టమొదటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో సిల్వర్ రాయల్టీ ఫ్రంట్ లైన్లో యూజర్ కావచ్చు అర్నర్ కావచ్చు ఫ్రంట్ లైన్లో ఫైవ్ ప్రైమ్ మెంబర్స్ ఆ తర్వాత ఒక స్టిప్ లాగా కిందికి చూడండి ఫ్రెండ్స్ తొమ్మిది తొమ్మిది ప్లస్ ఐదు ఈ మోడల్లో ఎప్పుడైతే అవుతామో మనం సిల్వర్ అవుతాం ఫ్రెండ్స్ సో అన్లిమిటెడ్ డెప్త్ మనకు వన్ పర్సెంట్ ఫిఫ్టీన్ రూపీస్ పీవీ బీవీ లేదు లెగ్గు బ్యాలెన్సింగ్ లేదు మిత్రులారా రాత్రి పన్నెండు గంటల తర్వాత వస్తుంది రాయల్టీ మీరు తెచ్చిన వ్యక్తిని మీరు గనక సిల్వర్ చేసినట్లయితే మీరు గోల్డ్ అయ్యే పద్ధతి ఉంది మిత్రులారా అన్లిమిటెడ్ డెప్త్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ సిల్వర్కు వన్ పర్సెంట్ మనకు వస్తుంది సో ఆ విధంగా ఒక గొప్ప రాయల్టీ ఇన్కమ్ గోల్డ్ రాయల్టీ తర్వాత మిత్రులారా మనము డైమండ్ కావడానికి మనము తెచ్చిన వాళ్ళని గోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఎంత ఈజీ చేసేసారు మీరు అర్థం చేసుకోండి ఐదు లెగ్గులలో పది లెవెల్స్లో ఒక్కొక్క లెగ్గులో ఒక గోల్డ్ వచ్చేస్తే మనం డైమండ్ అయిపోతాము అన్లిమిటెడ్ డెప్త్ త్రీ పర్సెంట్ సేమ్ డిఫరెన్షియల్ మిత్రులారా ఇప్పటి వరకు సిల్వర్ గోల్డ్ డైమండ్ రాయల్టీలు మన టీంకు సంబంధించింది అవుతాయి క్రాస్ లైన్ అప్లైన్ ఎంటైర్ కంపెనీ నుంచి ఇచ్చేటటువంటి రాయల్టీ వన్ పర్సెంట్ మిత్రులరా క్రౌన్ డైమండ్ క్రౌన్ డైమండ్ చాలా మంది పేర్లు పెట్టుకున్నారు కానీ ఆ క్రౌన్ డైమండ్ కి క్రౌన్ డైమండ్ చాలా తేడా ఉంది ప్రధానమైనటువంటిది చూసినట్లయితే ఇక్కడ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ మిత్రులారా ఈ మంత్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచే వస్తుంది త్రీ మంత్స్ వెయిట్ చేయండి అనే పిచ్చి పిచ్చి కండిషన్స్ లేవు మిత్రులారా సో ఆ విధంగా ఒక గొప్ప ఇన్కమ్ ఈ రోజు మనకు మూడు నెలలకు ఒకసారి ఇస్తుంది తొమ్మిది లక్షలు వస్తుంది మిత్రులారా నెలకు మూడు లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ సభాముఖంగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా నేను మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మన పర్సులో నుంచి ఒక వెయ్యి రూపాయలు పడిపోయినా మనం నిశ్చింతగా ఉంటామా అర్థం చేసుకోండి ఒక వంద రూపాయలు పడిపోయాయి నిశ్చింతగా ఉంటామా కానీ మిత్రులారా ఒక నెల లేట్ చేస్తే మూడు లక్షల రూపాయలు లేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన ఫస్ట్ టార్గెట్ ఇక్కడ క్రౌన్ షిప్ అనేది ఫస్ట్ టార్గెట్ మిత్రులారా సో దాని గురించి మనం ప్లాన్ చేసుకుంటా ఉన్నాం ఆ ప్లాన్ అనుసారంగా మనం పని చేయాలి ప్లాన్లు ఉంటే పనులు కావు మిత్రులారా ప్లాన్ ఉండాలి పని చెయ్యాలి అప్పుడు మాత్రమే రిజల్ట్స్ వస్తుంది ఇక్కడ మనం ఆత్మ పరిశీలన చేసుకుందాము హృదయం మీద చేసుకొని ఆలోచన చేద్దాము నిజంగా మనము నచ్చే వచ్చాం కదా వచ్చిన తర్వాత దానికి ఎంతవరకు న్యాయం చేస్తా ఉన్నాం మనను నమ్మొచ్చిన వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేస్తా ఉన్నాం అని ఆత్మ పరిశీలన చేసుకుందాం మిత్రులారా క్రౌన్ డైమండ్షిప్ వచ్చేస్తే మనకు టైం ఫ్రీడమ్ వచ్చేసింది మనీ ఫ్రీడమ్ వచ్చేసింది మిత్రులారా ఇలాంటి రాయల్టీ డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ కూడా లేదు 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 మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎవరైతే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనుకున్నామో మరి వాళ్ళు కనుక ఆ పని చేసినట్లయితే ఆ ఫైవ్ పీపుల్కి హెల్ప్ చేసినట్లయితే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఆ తర్వాత హెల్ప్ ఫైవ్ వాళ్ళకి అది చేసినట్లయితే వాళ్ళ ఇన్కంలో టెన్ పర్సెంట్ వచ్చేదే లీడర్షిప్ రాయల్టీ మిత్రులారా సో ఆ విధంగా ఇది పన్నెండు గంటల తర్వాత వస్తుంది దాని తర్వాత ఒకవేళ ముప్పై రోజులలో ఐదు ఇరవై ఐదు పూర్తి చేసినట్లయితే కంపెనీ డబ్బులతో ఎంజాయ్ చేసి రావచ్చు గోవాలో ఆ తర్వాత చూసినట్లయితే ఈ ఐదు మందిని గోవాకి తీసుకెళ్ళినట్లయితే మనము దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది తొంభై రోజుల కాలంలో అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి ఎందుకంటే నమ్మకం లేకనో ఇతరాత్ర కారణాల చేత చేయలేనటువంటి వ్యక్తి కూడా బాధపడొద్దనే ఉద్దేశంతో టైం లిమిట్ ఎత్తేయడం జరిగింది మిత్రులారా ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు స్ట్రక్చర్ ఎప్పుడైతే అప్పుడు ఫారెన్ టూర్ తీసుకెళ్తుంది కాబట్టి ఎవరికైనా పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేయమని చెప్పండి మిత్రులారా కంపెనీ నుంచి చూడండి కంపెనీలో సమన్యాయం ఉంది సమదృష్టి ఉంది మిత్రులారా ప్రతి ప్రైమ్ మెంబర్కు పదిహేను వందల రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తూ ఉంది ఆ రివార్డ్ పాయింట్స్ ట్రాన్సాక్షన్స్లో క్యాష్గా కన్వర్ట్ అయిపోతూ ఉంది పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది స్పెషల్ ఆర్టీపీ ఆఫర్స్ ఉన్నాయి మిత్రులారా దాని తర్వాత మనం చూసినట్లయితే డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ రాత్రి తొమ్మిది గంటలకు నేను తెలుగులో చెప్తా ఉన్నా మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ జస్ట్ మీరు ఇన్వైట్ చేయండి మీరు లిస్ట్ తయారు చేయండి వాళ్ళని ఇన్వైట్ చేయండి నేను ప్లాన్ చెప్తాను మీరు క్లోజ్ చేయండి ఫాలో చేయండి మిత్రులారా ఎవరిని బలవంతం పెట్టకండి ఎవరిని బాధ పెట్టకండి దిస్ ఈజ్ ద సైకిల్ లిస్ట్ తయారు చేయండి ఇన్వైట్ చేయండి నేను ప్లాన్ చెప్తాను మీరు వెంటనే క్లోజ్ చేయండి ఆ తర్వాత అతన్ని ఫాలో చేయండి అతనికి సర్వీస్ ఇవ్వండి దిస్ ఈజ్ ద సైకిల్ మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే నేను మీలాంటి వ్యక్తిని నాకు మీకు తేడా ఏమీ లేదు ఫ్రెండ్స్ కాకపోతే నాకు జరిగిన మంచి ఈ సమాజానికి మంచి జరగాలి అనే ఒక స సంకల్పంతో నేను పనిచేస్తా ఉన్నా సో మై డియర్ ఫ్రెండ్స్ మరి నేను ఏ విధంగా బాగుపడతా ఉన్నా నేను మీకు లైవ్లో చూపిస్తాను మిత్రులారా ఇందులో ఇలాంటి సిస్టమ్ నేను ఎక్కడా చూడలేదు లైవ్లో మొత్తం కాబట్టి మనం బాగుపడదాం మన కుటుంబాలను బాగుపరుచుకుందాం మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం మన దేశాన్ని బాగుపరుచుకుందాం మిత్రులారా మనం బ్రతకడం అనేది నిన్నటికి సమాప్తం అయిపోయింది ఈ రోజు నుంచి మనము జీవిస్తాం మిత్రులారా సో ఆ విధంగా అప్లికేషన్ పైన కూడా మీకు మార్నింగ్ సెషన్లో ట్రైనింగ్ ఇస్తా ఉన్నాను డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా సో మై డియర్ ఫ్రెండ్స్ డెఫినెట్ గ్యారెంటెడ్ సక్సెస్ ఉంది మన టీంలో మన టీమే జిఎస్టీ గ్యారెంటెడ్ సక్సెస్ టీం మన టీంలో ఫెయిల్ అయితే కుదరదు మిత్రులారా మీరు ఫెయిల్ కావాలనుకుంటే తప్ప సో డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు వన్ పర్సెంట్ సక్సెస్ అయినా రెండు కోట్ల రూపాయల ఒక గొప్ప అవకాశం ఉంది అయితే మిత్రులారా అది కూడా అవుతామో కాదు అపనమ్మకము భయభ్రాంతి ఎందుకంటే మనం ఎక్కడ కాలు పెట్టామో అక్కడ స్మాష్ అయిపోయింది సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు భయపడడంలో ఎలాంటి తప్పు లేదు కానీ మిత్రులారా నేను మీకు చెప్తా ఉన్న ఇలాంటి సిస్టమ్ మీరు చూడలే ఒకవేళ ఇందుల సిస్టమ్ టీం డెవలప్ చేయగనప్పటికీ మనకు సేవింగ్స్ ద్వారా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ ద్వారా ఒక కుటుంబానికి చూడండి పదహారు వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయలు మిగిలాయి మీకు మిగులుతాయి సో మై డే ఫ్రెండ్స్ సంవత్సరానికి అంటే పిల్లల ఫీజులకు పండక్కి బట్టలకు ఈ డబ్బులు ఉపయోగపడతాయి మిత్రులారా సో అందుకే మీకు విన్ విన్ ఆఫర్ అనమాట మీకు పొదుపు మాకు ఆదాయం కానీ మిత్రులారా హండ్రెడ్ పర్సెంట్ కోసం మనం ప్లాన్ చేద్దాం పని చేద్దాం దాని తర్వాత చూసినట్లయితే ఎవరైనా సైన్ అప్ చేయకుండా కూడా మీటింగ్కు రావచ్చు కాబట్టి ఎందుకంటే మా ఉద్దేశం మీరు ఏదో ప్రైమ్ మెంబర్ కావాలి కాదు వాస్తవంగా మీరు జీవితంలో ఇంకెప్పుడు నష్టపోకూడదు ఈ మధ్య తరగతిలో మీ నుంచే పరి సమాప్తం అయిపోవాలి అనే ఒక ఉద్దేశంతో మనం పని చేస్తా ఉన్నాం మిత్రులారా నేను నా టీం అంతా కూడా అదే భావనతోటి పని చేస్తా ఉన్నారు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన సీనియర్ కూడా అదే భావనతోటి చేస్తా ఉన్నాడు కానీ నానా పులొచ్చు అనే పరిస్థితి అయిపోయింది ఎందుకంటే గతంలో తెలిసి తెలియక చేసిన ఇబ్బందుల మూలంగా ఫేస్ వ్యాల్యూ డ్యామేజ్ అయిపోయింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు సైన్ అప్ చేసే విధానంలో చూసినట్లయితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన యొక్క ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో రెఫరల్ అంటారు అతని యొక్క యూజర్ నేమ్ తీసుకొని ఫస్ట్ స్టెప్లో ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇచ్చిన వెంటనే పక్కన చెక్ బాక్స్ ఉంటుంది చెక్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత పేరు యూజర్ నేమ్ మొబైల్ నెంబర్ క్రాచ్ చెక్ చేయండి ఆవేశం వద్దు ఆలోచన వద్దు మిత్రులారా కన్ఫర్మ్ చేయండి చేసిన తర్వాత చూస్తే అక్కడ కంగ్రాచ్యులేషన్ రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ వస్తుంది రెండో దాంట్లో స్టెప్లో మీ మొబైల్ నెంబరు మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి నాలుగో స్టెప్లో యూజర్ నేమ్ ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా ఆరో స్టెప్లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి సో మై డియర్ ఫ్రెండ్స్ చాలా ఈజీ సిస్టము చాలా చిన్న పని మిత్రులారా స్మాల్ వర్క్ అండి స్మార్ట్ వర్క్ మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు మామూలుగా ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలనుకున్నా కూడా మనను ప్రూఫ్ అడుగుతాడు ఎందుకంటే అది గవర్నమెంట్ రూల్స్ కాబట్టి మన కంపెనీ గవర్నమెంట్ అప్రూవ్డ్ కాబట్టి గవర్నమెంట్ యొక్క మార్గ నిర్దేశనలో పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఫాలో కావాలి ఎందుకంటే మిత్రులారా మరి మనం లీగలా కాదా ఉంటేనే కంపెనీ తీసుకుంటుంది ఇది నెక్స్ మనీ కంపెనీ రూల్స్ కాదు ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ సో ఆ తర్వాత చూసినట్లయితే మన యొక్క బ్లడ్ రిలేషన్ను మన యొక్క ప్రొఫైల్లో యాడ్ చేసుకొని అవకాశం మనకే ఉంది ఎడిట్ ప్రొఫైల్ చేసి అప్డేట్ ప్రొఫైల్ చేయాలి దాని తర్వాత ఫ్రెండ్స్ ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరితోటి డబ్బులు టచ్ చేయాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ సిస్టమ్ యాప్ ఓపెన్ చేయగానే వాలెట్ ఉంటుంది వాలెట్ నొక్కగానే మనకు యాడ్ మనీ వస్తుంది యాడ్ మనీ నొక్కగానే మనకు అక్కడ సెవెంటీన్ సెవెంటీ అగుపిస్తుంది అది నొక్కిన వెంటనే గేట్ వే వస్తూ ఉంది గేట్ వే నుంచి పేమెంట్ తీసుకున్న తర్వాత మిత్రులారా అది గూగుల్ పేనా పేటిఎమ్మా ఫోన్పేనా ఆన్లైనా మిత్రులారా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది లేదా కొద్దిగా టైం వెయిట్ చేయాలి అంతే సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ విధంగా డబ్బులు తెచ్చుకున్న తర్వాత మనము స్క్రీన్ టచ్ చేసి బాటంలో రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కిన తర్వాత అప్గ్రేడ్ ఉంటుంది అప్గ్రేడ్ నొక్కగానే వచ్చిన డీటెయిల్ చెక్ చేసుకొని అప్గ్రేడ్ నవ్వనాలి అప్పుడు మీకు తమ్ము మార్కు వస్తుంది మిత్రులారా సో ప్రమోషన్ తీసుకునే బాధ్యత మీరు తీసుకోండి రోజు ఉదయాన్న రాత్రి ఎడ్యుకేషన్ తీసుకోండి రోజు ఒకటే చెప్పింది అనుకోకూడదు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ రావాలనుకున్నప్పుడు నైంటీ డేస్ మీరు ఫాలో చేయండి ఫ్రెండ్స్ దాని తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రపంచం మొత్తం గుర్తించినటువంటి ఒక వ్యవసాయం ఇది ఇది ఒక ఫీల్డ్ ఇది ఒక మార్కెటింగ్ అలాంటి దక్షణలో సర్వీస్ సెక్టార్లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా ఆ మొట్టమొదటి కంపెనీలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ టీం మనది సక్సెస్ఫుల్ టీం మనది సక్సెస్ఫుల్ సీనియర్లు మన వాళ్ళు సో అతని యొక్క జూనియరే మనకు సుభాష్ సార్ నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు రేపు నెక్స్ట్ బ్యాచ్ కూడా టెన్త్ బ్యాచ్ టికెట్స్ కూడా ఓపెన్ అయినాయి కొన్ని సీట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు బుక్ చేసుకోండి మెడ కింది భాగానికి ఖర్చు పెట్టండి మెడ పై భాగానికి కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ వ్యక్తిగతంగా అతను ఐఎస్ఓ నైన్ థౌజండ్ సర్టిఫైడ్ కంపెనీస్ ఇంటర్నేషనల్ ట్రైనర్ మిత్రులారా ఒక మెకానికల్ ఇంజనీర్ అతని ఉద్యోగం ద్వారా థర్టీ ల్యాక్స్ రూపీస్ ప్యాకేజ్ నెలకు రెండున్నర లక్షలు సంపాదించే వ్యక్తే మరి నెక్స్ మనీ చేస్తున్నాడంటే మరి మన డబ్బులు అంతకంటే ఎక్కువ ఉందా మన జీతం ఆలోచన చేయండి ఆ తర్వాత చూసినట్లయితే ఉదయం ఏడు నుంచి రాత్రి పన్నెండు వరకు బిజీ ఉన్నప్పటికీ లక్షలాది మంది టీములు తయారు చేసిన గ్రేట్ మెంటర్ ఆ తర్వాత అతని జూనియరే అంకిత్ కన్నా గారు జనవరి నుంచి మిత్రులారా ఈరోజు నేను మీతోటి మాట్లాడుతున్నానంటే నా యొక్క డిజిటల్ గురు అంకిత్ ఖన్నా గారు మన సీనియరే యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ మిత్రులారా కాబట్టి మీరు కూడా మాట్లాడవచ్చు సోషల్ మీడియా పైన అపారమైన ఉన్నది కాబట్టి మీరు అతని ప్రోగ్రామ్స్ని కూడా అటెండ్ చేసినట్లయితే సార్తోటి మీరు ర్యాప్ పెంచుకోవచ్చు మన డెవలప్మెంట్ కోసం సో డియర్ ఫ్రెండ్స్ మీరు మీ యొక్క విలువైనటువంటి సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా మీరు ఏదైతే నోట్ చేసుకోమని చెప్పానో నేను మీకు ఆన్సర్ చెప్పేస్తాను వాటిని మీరు యాండ్రైట్ చేయాలి అయితే అంతకంటే ముందు మిత్రులారా మన యొక్క అభినందన ప్రోగ్రాంలో ఈరోజు మన యొక్క ఇద్దరు మిత్రులు సిల్వర్ రాయల్టీ అచీవ్ అయ్యారు విశాఖపట్నం వాస్తవ్యులు సుమంతా సాహు గారు అదేవిధంగా హైదరాబాద్ వాస్తవ్యులు నాయక్ రమావత్ గారు కూడా యాండ్రైట్ చేయండి వాళ్లకు మనము కంగ్రాచ్యులేషన్ చెప్దాము వాళ్ళు ఒక మంచి అచీవ్మెంట్ తీసుకున్నారు కాబట్టి సో మై డియర్ ఫ్రెండ్స్ వారికి జీఎస్టీ టీం తరఫునుంచి అదేవిధంగా నెక్స్మనీ కుటుంబ సభ్యుల తరఫు నుంచి కంపెనీ సీఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి సార్కు కంగ్రాచులేషన్స్ మీరు అతి త్వరలో ఇందులో గోల్డ్ డైమండ్ క్రౌన్ డైమండ్ దిశగా పూర్తి చేసుకోవాలని పాండు నాయక్ రమావత్ గారిని నేను కంగ్రాజ్యులేషన్స్ చెప్తా ఉన్నాను ఒకవేళ మీటింగ్లో ఉంటే హ్యాండ్ రేస్ చేయండి పాండు నాయక్ రమావత్ గారు అదేవిధంగా మిత్రులారా ఇంకొక మిత్రుడు విశాఖపట్నం వాస్తవ్యులు సో మై డియర్ ఫ్రెండ్స్ వారు సుమంత సాహు గారు ఈరోజు వాళ్ళు సిల్వర్ రాయల్టీ అచీవర్ అయ్యారు కాబట్టి మీకు నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యుల తరఫు నుంచి కంపెనీ సీఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి కంగ్రాచ్యులేషన్స్ సుమంత సార్ మీరు అతి త్వరలో గోల్డ్ డైమండ్ క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేయాలని కోరుకుంటా ఉన్నాను మీరు హ్యాండ్ రేట్ చేసిన తర్వాత మీతో మాట్లాడిస్తాను ఆ తర్వాత మీకు ఇంకా ఏదైనా ఈరోజు ప్రోగ్రామ్ పైన మీకు క్లారిటీ కావాలనుకుంటే నేను క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే మరి ఒకసారి మన యొక్క యాప్లో మీరు చూడండి స్క్రీన్షాట్ చేయండి మీకు ఏదైతే ఇందులో యాప్ ఓపెన్ చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్ ఇది నెక్స్ మనీ యాప్ చూడండి ఫ్రెండ్స్ మీకు నేను చెప్పాను మూడో తారీఖు అక్టోబరు రెండు వేల పంతొమ్మిదో వచ్చానని మిత్రులారా చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ యాప్ చూడండి మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్స్ మిత్రులారా ఇది యాక్చువల్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది కానీ నా ఉద్దేశంలో ఇది జైనింగ్ కాదు మిత్రులారా నెక్స్ట్ మనీ తోటి నా మ్యారేజ్ అయిపోయింది సో మన రియల్ లైఫ్లో ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వేరే వాళ్ళని చూడడం ఎంత తప్పో ఆలోచన చేయడం ఎంత తప్పో ఒకసారి ఒక కంపెనీలో కమిట్ అయిపోయిన తర్వాత ఆ కంపెనీలోనే మనము కొనసాగాలి అది ఒక న్యాయము ధర్మం ఒకవేళ కనుక మ్యారేజ్ చేసుకున్న తర్వాత డిఫెక్ట్ ఉన్నట్టు డైవర్స్ ఇచ్చే ఫెసిలిటీ కూడా ఉంది మిత్రులారా భారతదేశం మన దగ్గరనే కాదు ప్రపంచంలో కాబట్టి ఒక కంపెనీ రన్ అవుతున్నప్పుడు కంపెనీ సిస్టమేటిక్గా ఉన్నప్పుడు కొంతమంది నిత్యపేళ్లి కొడుకులు ఉంటారనమాట రోజు ఒక కంపెనీ మారుతూ ఉంటారు కాబట్టి మనం అలా మారకూడదు మిత్రులారా నేను మారలేదు మీకు అదే చెప్తా ఉన్నా ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి నేను అదే రోజు నాడు పదిహేడు వందల డెబ్బై ధైర్యం చేశానని చెప్పాను ధైర్యం చేశానా లేదా నెంబర్ వన్ ఎందుకు ధైర్యం చేశాను నెంబర్ టూ మిత్రులారా నేను చేశానా లేదా చూడండి ఆ తర్వాత మీకు చెప్తాను ఎందుకు చేశాను చూడండి ఫ్రెండ్స్ మూడో తారీఖు అక్టోబరు మూడో తారీఖు అక్టోబరు రెండు వేల పంతొమ్మిది మూడో తారీఖు అక్టోబరు రెండు వేల పంతొమ్మిది అప్ అయినప్పుడు యాభై రివార్డ్ పాయింట్స్ ప్రైమ్ మెంబర్ అయినప్పుడు పదిహేను వందలు మిత్రులారా అదే రోజు నేను డిసిషన్ తీసుకున్నా ఎందుకు తీసుకున్నాను ఇప్పుడు చెప్తున్న ఫ్రెండ్స్ నేను నా ఎ మెంటర్ నా గురువు నాకు చెప్పింది ఒకటే విషయం ప్రతిది ద్వంద్వ అనేది ఉంటుంది నలుపు తెలుపు మంచి చెడు ప్రతిది ద్వంద్వం ఉంటుంది మంచి పని చెడ్డ పని మిత్రులారా ఎప్పుడే కానీ మన జీవితంలో నెక్స్ట్ మనీ కాదు ఏదైనా సరే మంచి పని అన్నప్పుడు లేట్ చేయొద్దు ఫ్రెండ్స్ చెడు పని అన్నప్పుడు తొందరగా చేయొద్దు మరి ఇది మంచి పైన చెడు పైన ఎలా నిర్ధారణ చేయాలి మిత్రులారా నేను ఎక్కడ నిర్ధారణ చేశానంటే ఒక వ్యక్తిని పొదుపు చేసుకోమని చెప్తా ఉన్నాం ఇది మంచిదా చెడుదా ఒక వ్యక్తిని డబ్బులు సంపాదించమంటున్నాము చట్టబద్ధంగా గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో కాబట్టి నేను డిసైడ్ చేసుకున్న ఇది కరెక్ట్గా మంచి పని కాబట్టి నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు మిత్రులారా చూడండి ప్రతిరోజు నేను స్టిల్ నౌ ఈ రోజు వరకు కూడా ఎలానైతే రోజు పండ్లు దోముకుంటామో రోజు ఎలానైతే స్నానం చేస్తామో రోజు నేను నెక్స్ట్ మనీ చేస్తాను సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా రోజు చేయండి రెండుసార్లు స్నానం విఐపి పర్సన్స్ చేస్తారు మంచి వాళ్ళు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు చేస్తారు కాబట్టి మనం గొప్పవాళ్ళం అవుతా ఉన్నాం సో మార్నింగ్ టైంలో నైట్ మార్కెట్లకు వెళ్ళి వచ్చి నైట్ మళ్ళీ మీరు మీటింగ్ వింటే మళ్ళీ మీరు రీఫ్రెష్ అయిపోతారు మళ్ళీ మార్నింగ్ మళ్ళీ కొత్త ప్లాన్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మనం మార్కెట్లోకి వెళ్ళిపోతాం అయితే మిత్రులారా చూడండి పదిహేడు వందల డెబ్బై రూపాయలు నేను ఆ రోజు ధైర్యం చేయడం ద్వారా ఈరోజు ఈ క్షణం వరకు కూడా నాకు ఏం జరిగింది మీరు చూడండి మిత్రులారా అక్షరాల చూడండి ఫ్రెండ్స్ నాలుగు లక్షల నలభై వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయలు పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి నేను ఇక్కడ ఒక యూజర్గా కాదు ఆర్నర్గా మారిపోయా నేను సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఆర్నర్గా మారండి మీకు ఈ డబ్బులు వస్తాయి ఇంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది ఒక యావరేజ్గా మనం చూద్దాం ఫ్రెండ్స్ ఒక మూడు నెలల ఇన్కమ్ ఎంత వచ్చిందో చూద్దాం ఈరోజు మూడు నెలల ఇన్కమ్ కోసం బయట ఎంత వస్తా ఉంది ఇక్కడ ఏమొస్తుంది చూడండి ఫ్రెండ్స్ వన్ లాక్ సెవెంటీ ఫోర్ థౌజండ్ సుమారుగా ఒక యాభై ఎనిమిది వేల రూపాయలు వచ్చింది మిత్రులారా ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ కాబట్టి సత్యనారాయణ స్వామి కథ నేను చెప్తా ఉన్నా మీరు మీ జూనియర్ల కథ చెప్పండి మీరు మీ జూనియర్లతోటి అందుబాటులో ఉండండి నిజమే చెప్పండి అబద్ధం ఎప్పుడు చెప్పకండి మిత్రులారా కాబట్టి ఇలాంటి ఒక గొప్ప అవకాశమే కాకుండా ఇంకొక విషయం మీకు చెప్పాను మనం నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం ఉంది సిస్టమ్ ఉంది ఫస్ట్ సిస్టమ్ కు మనం సరెండర్ కావాలి ఆ తర్వాత సిస్టమే మనకు సరెండర్ అయిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి దాన్నే మనము లెవెల్ క్యాష్ బ్యాక్ అంటాం దాన్నే మనము రీపర్చేజ్ అంటాం మిత్రులారా చూడండి ఇప్పుడు ఈ క్షణాన మీతోటే నేనున్నాను జస్ట్ టూ మినిట్స్ క్రితం పది గంటల పదకొండు నిమిషాల యాభై రెండు సెకండ్స్ పది గంటల ఎనిమిది గంట ఎనిమిది నిమిషాల యాభై సెకండ్స్ తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నలభై సెకండ్లు నలభై తొమ్మిది తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల తొమ్మిది సెకండ్లు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల పదిహేడు సెకండ్లు తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నలభై ఏడు సెకండ్స్ తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్సు మిత్రులారా తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల పదిహేడు సెకండ్లు తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల పన్నెండు తొమ్మిది గంటల రెండు నిమిషాలు మిత్రులారా చూస్తూ పోతే ఇవన్నీ కూడా మీతోటే ఉన్న నేను కానీ ఇలాంటి సిస్టమ్ మనకు దొరికింది ఫ్రెండ్స్ భగవంతుడి ఇచ్చిన వరప్రసాదమే ఇది ఆ తర్వాత మీకు నేను చెప్పాను సార్ నా టీం ఈరోజు యాభై ఒక్క వేల మంది ఉన్నారు నిజమే చెప్పాను అబద్ధం చెప్పాను చూడండి మిత్రులారా ఇక్కడ చూడండి యాభై ఒక్క వేల ఇరవై ఎనిమిది మంది చూడండి ఫ్రెండ్స్ నేను ముప్పై మూడు మందిని తీసుకొచ్చా అందులో నుంచి పన్నెండు మంది పదిహేడు వందల డెబ్బై కట్టారు ఒక ఇరవై ఒక్క మంది కట్టలే నో ప్రాబ్లం వాళ్ళు కూడా ఫ్యూచర్లో కడతారు అయితే మిత్రులారా మనము పని చేయకపోతే మనకు ఫరకు పడుతుంది మన జూనియర్ పని చేయకపోతే మనకు ఫరకు పడదు మనము పని చేయాలి సో మిత్రులారా నేను ఆ పని చేసినందుకు నాకు ఏమొచ్చింది ప్రజెంట్ మీరు చూశారు ఆ తర్వాత ఫ్యూచర్ ఏంది చూడండి మిత్రులారా నూట డెబ్బై ఎనిమిది కోట్లు నేను తీసుకుంటున్నా మీ కూడా నేను ఇప్పిస్తా అని చెప్తున్నా నా ఎంబడి చేయగలపండి నన్ను కాపీ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుంది మిత్రుల ఐదు ఇరవై ఐదు అంటే యాభై ఆరు నూట ఇరవై ఐదు అంటే నూట ముప్పై తొమ్మిది మిత్రులారా ఆరు వందల ఇరవై ఐదులో రెండు వందల డెబ్బై నాలుగు అయిపోయినాయి ఇంకా నాలుగు వందల కోసం తొమ్మిది వందల మంది రెడీగా ఉన్నారు మిత్రులారా సంవత్సరం అనుకుంటే నాలుగు నాలుగు పన్నెండు నెలలు నలభై నెలల్లో నేను తీసుకోబోతున్నా ఫైవ్ ఇయర్స్ టార్గెట్ మిత్రులారా నా యొక్క సెకండ్ టార్గెట్ ఈరోజు నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఐదు సంవత్సరాల లోపల తీసుకోబోతా ఉన్నా ఫస్ట్ టార్గెట్ రాయల్ క్రౌన్ డైమండ్ గా నేను కాబోతా ఉన్నా మీ కూడా అలాంటిది నేను ఇప్పిస్తానని చెప్తున్నా కమ్ టు జాయింట్ మనం కలిసి పనిచేద్దాం మిత్రులారా ఒక పార్ట్నర్స్గా పనిచేద్దాం ఫ్రెండ్స్గా పనిచేద్దాం వెల్ విషర్ గా పనిచేద్దాం సో మై డియర్ ఫ్రెండ్స్ నేను మేము ఏం చేస్తున్నామో అదే చెప్దాం ఏం చెప్తున్నామో అదే చేద్దాం మిత్రులారా ఈరోజు సెషన్ పైన మీరు హ్యాండ్ రైజ్ చేయండి క్లారిటీ తీసుకోండి ఏమైనా కావాలంటే యూ క్యాన్ ఆస్క్ విత్ మీ కమాన్ స్క్రీన్ టచ్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ టచ్ చేసినట్లయితే మీకు రైట్ సైడ్లో డౌన్లా మోర్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి రేజ్ యువర్ హ్యాండ్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఎవరికి ఎలాంటి ఓకే వెరీ గుడ్ విజయ గారు విజయ్ గారు నేను అన్మ్యూట్ చేశాను మీ దగ్గర అన్మ్యూట్ చేయండి మల్లే శ్వీరబోయిన గారి అండర్లో విజయ గారు నేను అన్మ్యూట్ చేశాను లెఫ్ట్ సైడ్లో మీకు అన్మ్యూట్ ఉంటుంది దాన్ని లైట్గా టచ్ చేయండి స్క్రీన్లో మీరు ఎలానైతే రైం రే రైట్ సైడ్లో హ్యాండ్ రేజ్ చేశారో అదే విధంగా లో మీకు డౌన్లో అన్మ్యూట్ అని ఉంటుంది అక్కడ క్లియర్గా దాన్ని లైట్గా టచ్ చేయండి మల్లేష్ గారు మీరు మీటింగ్లో ఉంటే సార్ కొద్దిగా గైడ్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు మీ యొక్క సీనియర్స్ ఎవరైతే మిమ్మల్ని పరిచయం చేశారో వాళ్ళ ద్వారా వాళ్ళ సీనియర్ పేరు అడిగి వాళ్ళతోటి పరిచయం మేరు పది మంది సీనియర్స్ పేర్లు మీరు కలెక్ట్ చేసుకొని నెంబర్ కలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళు మీకు సహకరిస్తారు ఆ విధంగా మీరు ఇందులో డెవలప్ కావచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ సార్కు టెక్నికల్ ఏదో ఇష్యూ ఉంది విజయ గారికి ప్రాబ్లం అవుతా ఉంది నేర్చుకొని రండి సార్ రేపు మార్నింగ్ సెషన్లో కూడా మళ్ళీ మీకు నేను ఛాన్స్ ఇస్తాను మీరు అడగొచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు సిల్వర్ రాయల్టీ సాధించినటువంటి హైదరాబాద్ వాస్తవులు పాండు నాయక్ రమావతి గారికి అదేవిధంగా విశాఖపట్నం వాస్తవులు సుమంత సాహు గారికి వాళ్ళు సిల్వర్ రాయల్టీ సాధించినందుకు వారికి జిఎస్టి టీం తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు అదేవిధంగా బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అదేవిధంగా కోవోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఈరోజు ఈ ప్రోగ్రాం మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అదేవిధంగా వచ్చి ఈ ప్రోగ్రామ్ మీరు సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా రేపు ఉదయం మళ్ళీ మనం సెవెన్ ఓ క్లాక్ ఎడ్యుకేషన్ సెషన్లో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు శుభరాత్రి గుడ్ నైట్